సార్ అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు చట్టాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మన భారతదేశం కూడా ఆ ఉడంబడికని సంతకం చేయడం జరిగింది. సో ముఖ్యంగా బాలలు మన జీవితాన్ని తీసుకున్నట్టే మూడు దశలు ఉంటాయి, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం. సో బాల్యం అనేది సరిగ్గా ఉంటేనే మిగతా రెండు బాగుంటాయి. ఎందుకంటే బాలలు పెరుగుదలలో వారి మానసిక పరిపక్వత పొందాలంటే వారికి ఏమీ తెలియదు కాబట్టి పక్క వాళ్ళని చూసి వారి యొక్క మానసిక ఎదుగుదల ఉంటుంది. సో పక్కవారు బాగా ఉంటేనే వాళ్ళు కూడా మంచిగా పెరుగుతారు, అలాగనే సమాజం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. సో అందుకని చెప్పి బాలల కోసం ముఖ్యంగా నాలుగు హక్కులు ఉంచినాయండి. అందులో బాలల స్వేచ్ఛా హక్కు, భాగ్యస్వామ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు. సో ఈ హక్కులను వారికి అందించి 16 సంవత్సరాల వరకు వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉంచి మంచి అలవాట్లతో మంచి విద్యతో, అంటే ఒకప్పుడు భారతదేశం వేదాలకు పుట్టినిల్లు, ఆధ్యాత్మికంగా కానీ విద్య పట్ల కానీ మనం ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఉండేవాళ్ళం. కానీ ఆంగ్లేయుల పాలనలో వారి యొక్క చట్టాల వల్ల మన యొక్క
మానవులు మన భారతదేశంలో ఆలోచన పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా కానీ బాలల వికాసాని కోసం అంటే 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వకుండా ఓన్లీ వారి యొక్క శారీరకంగా మానసికంగా ఎదగడానికి మాత్రమే విద్యను అందించాలి. అంతేగాని అనేత విద్య వాళ్ళకు ఇవ్వకుండా వారు మానసికంగా పరిపక్వత పొంది 5 సంవత్సరాల తర్వాతనే వారిని స్కూల్కు పంపించి మంచి అలవాట్లు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఈ సెల్ ఫోన్లు టీవీలు వీటి పట్ల వారు మోజు పెంచుకొని అందులో ఉండే ఆ పనికిరాని కార్యక్రమాల వల్ల వాళ్ళు సమయంను కోల్పోతున్నారు, క్షణిక ఆవేశానికి లోనవుతున్నారు. ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నట్టయితే చాలా వట్టుకు ఈ పిల్లలు చేసే ఆ కార్యక్రమాలన్నీ వారికి తెలియకుండా క్షణికావేశంలో చేసినవే. సో ఇవన్నీ మనం పూర్తిగా తొలగించాలంటే పిల్లలు మంచిగా ఎదగాలి, సామాజికంగా వారి యొక్క బాధ్యతను తెలుసుకోవాలంటే వారికి కావాల్సిన హక్కులను మనము ఇచ్చి వారు ఎదగడానికి ఈ వారి యొక్క హక్కుల పక్షోత్సవాలను మనం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మనం చైల్డ్ లైన్ యూనిట్ ద్వారా ఒకటి ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. చైల్డ్ లైన్ వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్యూజ్కి గురైనటువంటి చైల్డ్ని ప్రొటెక్షన్ చేయడం అనమాట. అబ్యూజ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబ్యూజ్ అంటే తిట్టడమే కాదు, కొట్టడం అవుతుంది, వాళ్ళని సెక్సువల్ అబ్యూజ్ చేసినా అవుతుంది, ఈవెన్ ఎండలు నిలబెట్టినా అనేసి అబ్యూజ్ అవుతుంది, ఆ తర్వాత పేరెంట్స్ సరిగా చూడకపోయినా అబ్యూజ్ అవుతుంది, ఈవెన్ స్కూల్కి పోవట్లేదని దెబ్బలు కొట్టినా కానీ అబ్యూజ్ అవుతుంది. అటువంటి రకంగా అదే కాకుండా వాళ్ళని బాండెడ్ లేబర్ చేయడం కూడా అబ్యూజ్ అవుతుంది, చిన్నపిల్లలను ఉద్యోగ లేబర్కి తీసుకోవడం కూడా చైల్డ్ అబ్యూజ్ అవుతుంది, తర్వాత పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం కూడా అబ్యూజ్ అవుతుంది. సో ఈ రకరకాల చిల్లల నుంచి అబ్యూజ్ నుంచి వెళ్ళి గురైన పిల్లల్ని 1098 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కానీ కాల్ చేసినట్టయితే ఈ సంస్థ వాళ్ళు వచ్చేసి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు సరైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళను వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తయారు చేయడానికి చైల్డ్ లైన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడైనా కానీ చిన్నపిల్లలు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్ కానీ లేదనుకుంటే ఇక్కడ లేబర్ ఇటుక బట్టీల దగ్గర కానీ లేబర్ పని చేస్తూ ఉంటుంది, ఈవెన్ షాపులలో కూడా లేబర్ పని చేస్తూ ఉంటుంది. ఎవరైనా గమనించినట్టయితే ప్రజలు 1098 కాల్ చేసినట్టయితే ఈ సంస్థ వాళ్ళు వచ్చి వాళ్ళను టేకప్ చేసుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు చేయడానికి ఈ గవర్నమెంట్ టేకప్ చేసింది ప్రోగ్రామ్ ఇది. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ్ ది చైల్డ్ సేవ్ ద నేషన్, ఆ స్లోగన్తో చైల్డ్ లైన్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ 1098 ఉపయోగించుకొని చిల్లర్ రైట్స్ను ప్రొటెక్ట్ చేస్తారని చెప్పని వాటి వారు ఎక్స్పెక్టింగ్ అందరు దాన్ని సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తారు.